ఇదే నా బైక్, దిగిన తర్వాత చూపిస్తా. ఇంకోటి ఏంది అని అంటే దీంట్లో సర్వీస్ చూపిస్తుంది, ఇంకా సర్వీస్ టైం రాలేదు కానీ సర్వీస్ అని చూపిస్తుంది. మేబీ మొన్న ఫోర్ కాయిల్స్ చేంజ్ చేసినప్పుడు ఏమన్నా సెట్టింగ్స్ ఇట్లా చేసారేమో, చూసుకోలేదేమో వాళ్ళు. ఒకసారి మళ్ళీ షోరూమ్కి వెళ్ళినప్పుడు చూపించాలి. సో ఇప్పుడు వెళ్ళి హైవే పైన టెస్ట్ చేద్దాం. అంటే విండ్ నాయిస్ ఎట్లా వస్తుంది, గోప్రో యాంగిల్ ఇవన్నీ. ఈ హెల్మెట్ అంత బాగుంది, కాకపోతే ఏంది అని అంటే చిన్ మౌంట్ దగ్గర, అంటే చిన్ దగ్గర మనం గోపురం మౌంట్ చేసే దగ్గర ఎయిర్ పోవడానికి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. అది ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే గోపురం మౌంట్ చేయడానికి రాదు. అది మౌంట్ చేయడానికి రాకపోతే ఏంటంటే గోపురం మౌంట్ స్ట్రాప్ బాగానే ఉంటుంది, కాకపోతే అది పట్టిల్ 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 లోపల ఉన్న పట్టిల్ అన్నీ లోపల హెల్మెట్లకు వస్తున్నాయా. ఇప్పుడు నా హెల్మెట్కి సెనా, మళ్ళీ దాని తర్వాత గోప్రో మైక్, ఆ లోపల ఉన్న రెండు పట్టీలు అన్నీ ఇట్లా తలుగుతున్నాయి లోపల నాకు మూతికాడ. వేరే ఆల్టర్నేట్గా నేను యాక్చువల్లీ ఎంసీల్ పెట్టేదాన్ని మొత్తం పర్మనెంట్గా స్టిక్ చేసేద్దాం అనుకున్నా. ఇంకా బయట అది ఆ ఎయిర్తో అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అది ఉంటే కూడా విండ్ నాయిస్ వస్తుంది కాబట్టి అవసరం లేదనిపించింది నాకు. అది స్టిక్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఏమైనా తేడా వచ్చింది అనుకో ఎంసీల్ పెట్టేటప్పుడు. సో అది కంప్లీట్గా మన హెల్మెట్ లుక్ అంతా పోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన లుక్ అది కరెక్ట్ యాంగిల్. ఇప్పుడు చూస్తా ఇది బాగా రాలేదనుకో ఈ గోప్రో మౌంట్ స్ట్రాప్. యాక్చువల్గా ఏంటంటే ఈ స్ట్రాప్లతోనే పట్టిల పట్టిల అదే లొల్లుంది. ఆ స్ట్రాప్ ఇట్లా ఇట్లా మన ట్రయాంగిల్లో ఉంటుంది అనమాట. సో ఆ ట్రయాంగిల్ ఉంటుంది పైన కార్నర్, అది ఇరిగిపోయింది. అది అల్యూమినియందో లేకపోతే అది ప్లాస్టిక్దో అది ఏందో కూడా తెలియదు కానీ ఇరిగిపోయింది. ఒక సైడ్ ఇరిగిపోయింది, ఇట్లా ఇట్లా సైడ్కి పడిపోతుంది గోపురం నాకు తెలిసి. ఇప్పుడు వ్యూ కూడా ఎలా క్యాప్చర్ అవుతుందంటే ఇట్లా క్రాస్లో క్యాప్చర్ అవుతున్నట్టుంది. మళ్ళీ కొంచెం వెనకాల కానీ హెల్మెట్ వైజర్ క్లోజ్ చేస్తే కొంచెం స్టడీగా ఉంది. అయినా ఈ పట్టీలతో ఇదే తలకైనప్పుడు ఉంటుంది. ఎంసీల్ అయితే అట్లనే గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఏదో బాగుంటుంది అని చెప్పేసి గోపురం మౌంట్ బాగుంటుంది అని చెప్పి ట్రై చేసిన కానీ నేను కొన్ని వన్ వీక్ కూడా కాలేదు, ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. జస్ట్ మౌంట్ చేసి పెట్టినా అది ఎప్పుడు ఇరిగిపోయిందో ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు చూస్తే మొత్తం అక్కడ బ్రేక్ అయి ఉంది. అది ఏమైనా పెట్టి అతకడానికి అతుకుతుందో లేదో చూద్దాము. అతుకుతే మంచిది, లేకపోతే స్ట్రాప్ తీసి అవతల పడేస్తాయి. సో యా బై ద వే మనం హైవే మీద ఉన్నాం. NH 65 అది ముంబై పూణే హైవే అవతల రోడ్డు. సో ఇప్పుడే జస్ట్ సంగారెడ్డి చౌరస్ క్రాస్ అయినా, కొంచెం స్పీడ్ పోయి చూద్దాం ఎట్లా వస్తుందో లోపలికి. నాకైతే కొంచెం గాలి లోపలికి పోతున్నట్టు అనిపిస్తుంది, మరి వాయిస్ ఎట్లా రికార్డ్ అవుతుందో తెలియదు. అన్నట్టు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఒక జస్ట్ అంటే ఇట్లా నార్మల్గా తింపి మళ్ళీ యూటర్న్ చేసుకుని మళ్ళీ ఇంటికి పోతే మీకు కూడా అంత చూడడానికి మళ్ళీ బోరింగ్ ఉంటుంది కాబట్టి నాకు కూడా బోరింగ్ అనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఒక CCD ఉంటుంది అనమాట, అది ఒక 8 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ CCDకి వెళ్ళి ఒక కాఫీ తాగుదాం. లాస్ట్ టైం శ్రీమాన్ అన్న వ్లాగ్లో శివ అన్నది బండి పంక్చర్ అయింది కదా, వాళ్ళు యాక్చువల్గా మాంజీ రైడ్ చూడడానికి వచ్చారు. ఇగో ఇక్కడనే పంక్చర్ అయింది, ఎక్కడ ఉంది పంక్చర్ షాప్, ఇక్కడే ఉంటుంది పంక్చర్ షాప్, వాడుందా ఒక్క నిమిషం అది చూపిస్తా. అటు సైడ్ కనిపిస్తుంది కదా మార్బుల్స్ పక్కన, ఇగో అదే పంక్చర్ షాప్. సో వాళ్ళు డ్యామ్ చూడడానికి వచ్చి ఉండే కానీ ఇంకా అన్నది ట్యూబ్ పోయేసరికి వాళ్ళు ఇంకా డ్యామ్ చూడలేదు, అట్లానే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. ఈ హైవే ఎప్పటికీ ట్రాఫిక్ లానే ఉంటుంది, హైవే లాగా ఉండనే ఉండదు అసలు. గోప్రో గురించి ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అని అంటే నాది హీరో ఫైవ్ బ్లాక్. సో ఈ హెల్మెట్ సారీ ఈ గోప్రోతో పెద్ద తలకాయ నొప్పి ఏంది అని అంటే మోటార్ బ్లాక్ చేసేటప్పుడు దీనికి ఆన్ పైన ఒక బటన్ ఉంటుంది, మళ్ళీ సైడ్కి ఒక బటన్ ఉంటుంది. సో ఇది వాయిస్ రికార్డ్ కావాలంటే ఏం చేయాలంటే సైడ్ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేసి మళ్ళీ దాని తర్వాత పైన ఉన్న బటన్ని ఒకసారి ఒక 2 సెకండ్స్ అట్లా ప్రెస్ చేయాలి, అప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది.
ఇది చాలా కొంచెం తలకాయ నొప్పి. ఎందుకంటే ఆ సైడ్ బటన్ ప్రెస్ చేయడానికి దాంట్లో ఒక్కొక్కసారి ఏలు కూడా పోదు, అంత చిన్న ఉంటుంది హోల్, ఎందుకంటే కేసు ఉంటుంది కదా దీనికి. సో అదొక చిన్న ఇబ్బంది. మిగతా అంతా బాగానే ఉంటుంది కానీ కానీ ఆన్ ఆఫ్ బటన్ ఇంకో ఆపి ఆపి ప్రతిసారి చూసుకోవాలి, ఇక అవుతుంది రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. కొన్ని కొన్నిసార్లు ఇక దూరం పోయినప్పుడు అట్లీస్ట్ ఒక 200-300 కిలోమీటర్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాయిస్ రికార్డ్ కాలేదనుకో, ఇంకా అంతే ఇంకా కూర్చొని ఎడవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఇగో ఇది మన ఐఐటి హైదరాబాద్, తొందరలోనే ఏదైనా రైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏంది అని అంటే ఓన్లీ మన తెలంగాణలో తిరగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ చూస్తున్నా అంటే దగ్గర దగ్గర ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి. తొందరలోనే మేబీ ఈరోజు సాటర్డే, ఈరోజు ఏమిటైనా కూడా గుర్తులేదు, సండే. సో మేబీ రేపన్నా ఎల్లుండన్నా ఇంకొక ఏదైనా షార్ట్ రైడ్ వేయడానికి చూస్తా. సో లిటరలీ హెల్మెట్ లోపలికి అయితే నాకు గాలి అయితే క్లియర్గా మంచిగా ఇట్లా ఏసీలో పోతున్నట్టు వస్తుంది అంతా, అంటే ఆ మాత్రం గాలి వస్తుంది. ఇది విండ్ నాయిస్ కానీ లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ కానీ ఒకవేళ ఆడియో రికార్డ్ కాకపోతే ఈ బ్లాగ్ రానట్టే రాదు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే ఎట్లుంటుంది అంటే అది డబ్బింగ్ చెప్పినట్టు ఉంటుంది, ప్లస్ ఇంకా అది సింక్ కాదు, చూస్తాందుకు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో వచ్చిందనుకో అప్లోడ్ చేస్తా, రాలేదనుకో డిలీట్. కొంచెం ఒక 100 మీటర్స్ పోతే రుద్రారం అనమాట, రుద్రారం గీతం యూనివర్సిటీ రైట్ సైడ్లో అక్కడ అనిపిస్తుంది కదా, శ్రీ గాయత్రి అని చెప్పేసి ఆ కాలేజ్ తర్వాత గీతం యూనివర్సిటీ. ఈ టర్నింగ్ అయితే చాలా ఘోరం కంటే ఘోరం ఉంటుంది, రప్పమని దింపి పడేస్తారు ఇక్కడ. అక్కడ కనిపిస్తుంది కదా ఓ రైట్ సైడ్లో, అదే సీసీడీ, ఎవరు లేనట్టున్నారు. సో ఇప్పుడు ఆడికి పోవాలంటే ఆ ముంగట లగ్డారం దగ్గర యూటర్న్ తీసుకొని పోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ అనుకుంటున్నా ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళా ఉల్టా 1 కిలోమీటర్. హమారా సీసీడీ ఆడెవరిదో ఇంటర్సెప్టర్ ఉంది, ఎవరిదేమో ఇంటర్స్ ఎట్లాగే పెద్ద లారీ పోయినట్టుంది. సీసీడీలో కొత్త రూల్, అంటే కొత్త రూల్ వచ్చింది, క్యాష్ ఏం తీసుకోవట్లేదు. సో ఇట్లుంది కదా, ఈ నంబర్ని మనం ఆన్లైన్లో సీసీడీ ఆన్లైన్ .in కొడితే డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. కానీ గూగుల్ పే కానీ లేకపోతే యూపీఐ నుంచి ఎట్లన్నా పే చేసుకోవచ్చు. సో క్యాష్ అయితే తీసుకోవట్లేదు ఇక్కడ, కాదు ఇక్కడ కూడా తీసుకోవట్లేదు అంట. సో అదే తనలాడుతున్నాం అప్పటి నుంచి. పేమెంట్ ఒకదే, సో అట్లా ఆన్లైన్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆర్డర్ అది రిసీవ్ చేసుకొని మనకి సర్వ్ చేస్తారు. అట్లా ఉంది ఇప్పుడు మొత్తం పైసలు ముట్టుకోద్దు అని చెప్పేసి అంటున్నారు కదా. సో అట్లా అని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టినట్టున్నారు. ఇది ట్రాపికల్ ఐస్బర్గ్, నా ఫేవరెట్ ఇది. వాట్ ఇస్ దిస్ కెఫెనట్, ఇది మన బ్రాండ్. ఎన్ని దినాలైందో ఇట్లా కాఫీ తాగి సీసీడీలో మొత్తానికి సీసీడీకి వచ్చి నా ఫేవరెట్ ట్రాపికల్ ఐస్బర్గ్ అవుతుంది. డిస్టర్బ్ చేద్దాం మళ్ళీ. అయిపోయింది సీసీడీ ప్రోగ్రామ్, సీసీడీ పంచాయత్ అయిపోయింది. ఇదే నా బండి, కొంచెం దుమ్ము దుమ్ము ఉంది. సో అయిపోయిన తర్వాత కుదిరినప్పుడు వాషింగ్ ఇవ్వాలి, మరీ అంత గర్జీగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఓకే, ఇందాక సెనా పెట్టిన, సెనా ఉన్న సంగతే మర్చిపోయాను, ఎందుకంటే సెనాకి నేను అలవాటు కావాలి బాగా. ఆ లైట్ సైడ్ నుంచి కొట్టుకుంటుంటే అప్పుడు అర్థమైంది అరే నాకు సెనా కూడా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఆ బ్లూ ఆల్రెడీ ఫోన్కి కూడా కనెక్ట్ చేసి పెట్టుకున్నా. టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఒకరోజు క్లౌడీ ఉంటుంది, ఒకరోజు ఏమో మొత్తం ఎండ కొడుతుంది, హ్యూమిడ్గా ఉంటుంది.
నేను ఈ జాకెట్ వేసుకున్నా లోపలైతే ఉడుకోవస్తుంది నాకైతే. ఇందాక చెప్పినా కదా ఈ గోపురం మౌంట్ స్ట్రాబ్ది పట్టిల్ని అని, ఈ పట్టిల్ కరెక్ట్గా నా మూతి దగ్గరకు వచ్చింది. ఇంకో నాకెందుకో ఈ హైవే మీద నడిపిస్తే అంత మంచి అనిపించదు, ఎందుకో సేమ్ హైదరాబాద్లో నడిపించినట్టే ఉంటుంది. ఇంకా ఆడికి వీడికి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. అంతే అనుకుని అయ్యో కొంచెం జస్ట్ ఇట్లా ఒక్కొక్క 5 మీటర్ డిస్టెన్స్లోనే అటు ఒక వెహికల్ ఇటు ఒక వెహికల్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ట్రక్స్ ఎక్కువ తిరుగుతుంటాయి ఇక్కడ దిక్కు. దీనికన్నా అవతల హైవే బాగుంటుంది, అంటే ముంబై పూణే హైవే జబ్బర్స్, ఏక్ చెక్ అంటే ఏక్ చెక్ ఉంటుంది. ఇట్లా నేను ఒకసారి జహీరాబాద్ వరకు పోయినా, ఆడ వరకు అయితే రోడ్ అయితే సూపర్ ఈజీగా 150 కూడా కొట్టవచ్చు, అంత స్మూత్ ఉంటుంది. నేను సెనా మౌంట్ చేసేటప్పుడు ఛార్జింగ్ పెట్టినుంటే తర్వాత కొంచెం సేపు ఏమో వాడినుంటే ఒక 30 మినిట్స్ అట్లా తర్వాత ఆఫ్ చేసి పెట్టినా ఇగో ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నా. ఇది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, ఇంకా రోజులు వస్తుందా పోనీ లేకపోతే గంటలు వస్తుందా మనకు తెలియదు, చూడాలి. ఇది కూడా టెస్ట్ చేయాలి. మెయిన్ నాతో సెనాతో కాకపోయినా కూడా నాకు గోపురతోనే మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఊరికే సైడ్ది ప్రెస్ చేసి పైనది ప్రెస్ చేస్తే చిరాకు అంటే చిరాకు వస్తుంది. ఊరికే అద్దంలో చూసుకోవాలి అవి రికార్డ్ అవుతుందా లేదా, కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. కానీ ఏం చేస్తాం, ఇక హీరోయిడ్ తీసుకో పోనీ అప్గ్రేడ్ చేసి హీరోయిడ్ తీసుకుందామంటే హీరోయిడ్కి సైడ్కి ఇట్లా మన డోర్ ఉంటుంది కదా బ్యాటరీ ఓపెన్ చేసేది, మళ్ళీ దాని తర్వాత ఇది గోప్రో ఆ మైక్ అడాప్టర్ పెట్టేది. సో ఆ డోర్ తీసేస్తే ఏంటంటే బ్యాటరీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అదొకటి రిస్కి. సన్లైట్ అయితే కరెక్ట్ కళ్ళలో పడుతుంది నాకైతే. యాక్చువల్గా అవు మనకి ఇది ఉంది కదా, అది సన్ గ్లాసెస్ ఉంది కదా వేసుకోవాలి మనం జప్మన్ షేట్. దీన్ని స్టిక్కర్ వేయలేదు ఇంకా, దానికి ఇంకా స్టిక్కర్ అట్లనే ఉంది, ఆ స్టిక్కర్తోనే చూస్తున్నాను నేను బయటికి. ఇందాక చెప్పినా కదా హీరో 5ది ఆడియో అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. సో లాస్ట్ క్లిప్కి మళ్ళీ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చలో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.